కేవలం నాలుగు బూతులకు సంబంధించి అంటే నాలుగు బూతులకు సంబంధించి మాత్రమే ఈవీఎంలు ఉండటం జరుగుతుంది. అంటే 15వ రౌండ్కు కేవలం నాలుగు బూతుల ఈవీఎంలు, మిగతా మొత్తం 14 రౌండ్లకు సంబంధించి మాత్రం 294 ఈవీఎంలకు సంబంధించినటువంటి కౌంటింగ్ అనేది పూర్తి కానున్నది. ఇప్పుడు ప్రజెంట్గా అయితే 9వ రౌండ్ కంప్లీట్ కావడం జరిగింది. 9వ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి అయినటువంటి బీజేపీ అభ్యర్థిపై మాత్రం 3923 ఓట్ల ఆధిక్యతలో కొనసాగుతున్నాడు. శ్రీనివాస్ గారు, రైట్? సమీర్, మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? వినపడుతున్నా నా వాయిస్? రైట్, ఒకసారి బీజేపీ ఆఫీస్కి పోదాం. బీజేపీ ఆఫీస్ దగ్గర అప్డేట్స్ ఏంటో తెలుసుకుందాం. బీజేపీ ఆఫీస్ దగ్గర ఎటువంటి వాతావరణం ఉంది, బీజేపీ ఆఫీస్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి వెంకట్? మునుగోడు ఉప ఎన్నిక అప్డేటు మెల్లిమెల్లిగా వస్తుంది. ఇప్పటికే మునుగోడు మండలం ఉప ఎన్నిక ఫలితాలు ఇప్పటికే వెలువడుతున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో బీజేపీ చౌటుప్పల్ మీదనే కొంత ఆశలు పెంచుకుంది. మొదటనే దాదాపుగా 6,000 మెజారిటీ వస్తుందని బీజేపీ భావించింది. ఇంతకుముందు కూడా మనం బీజేపీ స్టేట్ ఆఫీసులో నాయకులతో మనం మాట్లాడినప్పుడు కూడా బీజేపీ చౌటుప్పల్ మీదనే కొంత ఆశలు పెట్టుకుంది. 6,000 మెజారిటీ వస్తే మిగతా మండలాల్లో కూడా ఎలాగో లీడ్ అవుతుంది కాబట్టి ఆ లీడును ఇంకా మిగతా పార్టీలు కూడా క్రాస్ చేయవని కూడా అంచనా వేసింది. కానీ ఆ అంచనాను అంచనాకు మించి కూడా కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీకి లీడ్ వస్తూనే ఉంది మొదటి నుంచి కూడా. ఇప్పుడు 9 రౌండ్ నడుస్తుంది ట్టు మనకు సమాచారం తెలుస్తుంది. మిగిలిన మండలాలు మరి కూడా నాంపల్లి, గట్టుప్పల్. ఈ గట్టుప్పల్ మండలం మీద ఇప్పుడు ఫోకస్ పెట్టింది. ఇదే ఈ లాస్ట్ ఈ మండలం మీదనే ఆశ ఉంది బీజేపీకి. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి రాజీనామా అనంతరం ముఖ్యమంత్రి స్పందించి గట్టుప్పల్ మండలానికి మండలాన్ని చేశాడు. ఈ మండలం అంతా కూడా రాజగోపాల్ రెడ్డి వెంట నడిచారు కాబట్టి రాజీనామా చేసిన అందుకే మండలం చేశారు కాబట్టి మండలం అంతా కూడా రాజగోపాల్ రెడ్డికే ఓట్లు వేస్తారని కూడా ఇప్పుడు బీజేపీ అనుకుంటుంది. ఇప్పటికే బీజేపీ ఎన్నికల ఫలితాల మీద ఇప్పటికే ఈసీ కూడా కంప్లైంట్ చేసింది. ఈ ఈసీ ఎక్స్పీరియన్స్ లేని అధికారులందరినీ కూడా ఎన్నికల ఫలితాల్లో తీసుకొచ్చి అందులో పెట్టారు. వాళ్ళంతా కూడా తప్పులకు తడకగా ఈ ఎన్నికల ఫలితాలు అప్డేట్ ఇస్తున్నారు. అందులో గందరగోళం ఉంది, అనుమానాలు కూడా కదులుతున్నాయి. తారుమారు ఫలితాలు తారుమారు చేయడానికే ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం అంతా కూడా ఆరోపిస్తుంది. దీని మీద కేంద్ర ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ చేస్తామని కూడా చెబుతుంది. అలాగే మునుగోడుకు ప్రాంతం సంబంధించి మొత్తం కూడా ముందు నుంచి ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది బీజేపీ పార్టీ. ఎలాగైనా ఇక్కడ గెలుస్తామనే ధీమా వ్యక్తం చేస్తుంది, ఇప్పటికీ అదే వ్యక్తం చేస్తుంది. రాష్ట్ర కార్యవర్గం అంతా కూడా ఆఫీసులోనే ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తుంది. సో వచ్చే ఇప్పుడు బీజేపీ ఇక్కడ గెలిచినా ఓడినా కూడా ఇదంతా కూడా ఒక ప్రాక్టీస్ మ్యాచ్ లాగానే భావిస్తుంది బీజేపీ పార్టీ. ఇది ఒక సెమీఫై ఒక ప్రీ ఫైనల్ మ్యాచ్ ప్రీ ఫైనల్గానే భావిస్తుంది. వచ్చే సాధారణ ఎన్నికలకు ఇదొక ఉదాహరణకు తీసుకుంటుంది పార్టీ. ఒకవేళ గెలిస్తే వచ్చే సాధారణ ఎన్నికల్లో ఎలా ఎత్తుగడలు రచించాలి, ఒకవేళ ఓడిపోయినా కూడా ఇంకా ఎలాంటి రచనలు చేయాలని కూడా ఇప్పటి నుంచే భావిస్తున్నట్టు కనిపిస్తుంది మనకు. రైట్ వెంకట్, మరిన్ని అప్డేట్స్ కోసం కాంటాక్ట్ చేస్తాం. నల్గొండలో మరో మా ప్రతినిధి సమీర్ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది, అప్డేట్స్ ఎటువన్నాయి? సమీర్, మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? మిగిలిన 6 రౌండ్లలో బీజేపీకి ఉన్న ఏకైక ఆశలు గట్టుప్పల్, మరి కూడా ఈ 2 మండలాల్లో ఆధిక్యత వస్తుంది, టీఆర్ఎస్ పార్టీని వెనక్కి నెడతామని బీజేపీ నేతలు అయితే భావిస్తున్నారు. కానీ ఇప్పటికే 9వ రౌండ్లో సైతం టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధిక్యత సాధించారు. ప్రధానంగా నెక్ టు నెక్ ఫైట్ వస్తుంది. 9వ రౌండ్ పూర్తయ్యేసరికి మనకున్న సమాచారం ప్రకారం 3900 ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఉన్న నేపథ్యంలో మిగతా రౌండ్లలోనూ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆధిక్యత సాధిస్తే టీఆర్ఎస్ విజయం దాదాపు ఖాయమని చెప్పుకోవచ్చు. ఒకవేళ మిగిలిన 6 రౌండ్లలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి మెజారిటీ వచ్చి టీఆర్ఎస్ అభ్యర్థిని వెనక్కి నెడితే తప్ప టీఆర్ఎస్ అభ్యర్థి పూర్తి స్థాయిలో మనం గెలుపు అంచున ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో వామపక్ష పార్టీలైన సిపిఎం సిపిఐ పార్టీల మద్దతు తీసుకోవడంతో పాటు పోల్ మేనేజ్మెంట్లో వ్యూహాత్మకంగా వ్యవహరించిందని చెప్పుకోవచ్చు. చివరి రోజుల్లో బీజేపీ పోల్ మేనేజ్మెంట్ చేయడంలో విఫలమైంది, అందుకే ఈ రకమైన ఫలితాలు వెలువడుతున్నట్లుగా కూడా బీజేపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ పార్టీ మాత్రం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు కార్పొరేషన్ చైర్మన్లతో పాటు టీఆర్ఎస్ రాష్ట్ర స్థాయి నేతలందరినీ మునుగోడులో మోహరించి ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పాటు జాతీయ స్థాయిలో భారత రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత టీఆర్ఎస్ తొలిసారి ఎదుర్కోబోతున్న ఎన్నిక కాబట్టి ఈ ఎన్నికల్లో గెలిచి తీరాలంటూ టీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన నేపథ్యంలో మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఆశాజనకమైన ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని చెప్పుకోవచ్చు. మిగిలిన 6 రౌండ్లలోనూ మా అభ్యర్థి
మెజార్టీ సాధిస్తారు. టీఆర్ఎస్ పార్టీదే విజయమని టీఆర్ఎస్ శ్రేణుల్లో ఒక రకమైన భావన అయితే వ్యక్తమవుతుంది. మొదట టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు 15 నుంచి 20 వేల మెజార్టీ మాకు వస్తుందని భావించారు. కానీ బీజేపీ అభ్యర్థి గట్టి పోటీ ఇవ్వడంతో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రస్తుతం 9వ రౌండ్ ముగిసేసరికి 3900 లీడ్లో ఉన్నారు. రైట్ సమీర్, మళ్ళీ అప్డేట్స్ కోసం మేము కాంటాక్ట్ చేద్దాం. బీజేపీ సీనియర్ నాయకులు అంజాపూర్ శ్రీనివాస్ గారు కూడా జూమ్లో జాయిన్ అయ్యారు చర్చలో పాల్గొనడానికి. శ్రీనివాస్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. ఏంది మీరు ఆశించిన ఫలితాలు కొంత అటు ఇటు అయినట్టున్నాయి, గట్టిగా పోరాడుతున్నారు కానీ కొద్దిగా రిజల్ట్ మరి వస్తుందా, చివరిదాకా ఏమైనా ఆశ ఉందా, లేకుంటే వదులుకున్నట్టు రాజగోపాల్ రెడ్డి అయితే వదులుకున్నట్టు కనపడుతుంది? రాజకీయాలు ఏదైనా జరుగుతాయి, ఓటమి గెలుపు సహజం. మా అంచనా మొదటి నుంచి కూడా 5000 అటు ఇటు ఉండొచ్చు అనే ఉద్దేశం ఆలోచన ఉండింది, మా ఎక్స్పెక్టేషన్. సో అదే రకంగా జరుగుతున్నాయి, ఇంకో 1000 2000 ఎక్క తక్క కావచ్చు. కానీ అసలైతే భారతీయ జనతా పార్టీ నైతికంగా గెలిచిందని చెప్పాలి. కేసీఆర్ గారికి కంటికి నిద్ర లేకుండా టీఆర్ఎస్ మొత్తం కూడా, ప్రభుత్వం మొత్తంగా కూడా మునుగోడు కాన్సెప్ట్ తీసుకొచ్చి ఇవాళ ప్రతి ఊరికి ఒక ఎమ్మెల్యేని, ప్రతి 2-3 గ్రామాలకు ఒక మినిస్టర్ని అప్పచెప్పి ఎలక్షన్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి కేవలం భారతీయ జనతా పార్టీ మరియు రాజగోపాల్ రెడ్డి గారు వారి యొక్క నిర్ణయం కారణంగా ఇవాళ ఆ పరిస్థితి ఆపింది. మొత్తంగా కూడా ఎంటైర్ తెలుగు ప్రపంచంలో తెలుగు జాతికి మొత్తంగా కూడా ఇవాళ మునుగోడు ఎక్కడుంది, మునుగోడులో ఏం పరిస్థితులు ఉన్నాయి, ఆ యొక్క కాలుష్య పరిస్థితి లేకుంటే, సమస్యలు లేకుంటే అక్కడ ప్రజల జీవన ప్రమాణాలు ఏంటి, విద్యా వైద్యం ఏంటి, ఇవాళ చర్చకు వచ్చిన 4200 కోట్ల రూపాయల యొక్క ప్రొసీడింగ్స్ ఇష్యూ చేసి కొన్ని వందల కోట్ల పనులు జరిపించి అనేక కోట్ల రూపాయలు టీఆర్ఎస్ ఖర్చు ఆ గ్రామాల్లో చేయించిందంటే బీజేపీ రాజీనామా కారణంగా, రాజగోపాల్ రెడ్డి రాజీనామా కారణమే కదా, బీజేపీ యొక్క క్యాండిడేచర్ పెట్టడం కారణంగా ఇవాళ మునుగోడు గురించి వచ్చింది. నాట్ ఓన్లీ ఫర్ మునుగోడు, దీని ఇంపాక్ట్ ఈ యొక్క చర్చ ప్రతి ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్ లాగూ అవుతుంది, అప్లై అవుతుంది. ఎందుకు పక్క కాన్స్టిట్యూన్సీ నాగార్జునసాగర్ కావచ్చు, లేకుంటే హుజూర్నగర్ కావచ్చు, లేకుంటే మునుగోడు మన గుట్ట కావచ్చు, లేకుంటే భువనగిరి కావచ్చు, ఆ ఎమ్మెల్యేలందరూ కూడా వచ్చి అక్కడ ప్రచారం చేస్తుంటే ఈ గ్రామాలకు ఇంత ఫండ్ ఇస్తున్నాం, 93 కోట్ల యొక్క యాదవులకు ఇచ్చినాం, ఇంకా రోడ్లు ఇస్తున్నాం అని చెప్పుకుంటుంటే వాళ్ళ అంతరాత్మ కూడా ప్రశ్న అడిగినట్టు పిన్నింగ్ అవుతుంది కదా. మా గ్రామాల్లో మేము ఇన్ని రోజుల నుంచి పనిచేస్తున్నాం, మా గ్రామాల్లో ఇవ్వలే మునుగోడు బైఎలక్షన్స్ రాగానే ఇవాళ ఈ యొక్క 1 కోటి రూపాయలు మంజూరు చేస్తున్న సీఎం కేసీఆర్ గారు అని చెప్పేసి వాళ్ళకి బాధిస్తలేదా, వాళ్ళని అడగలేరా, రాజీనామా చేయమని చెప్పేసి ఫోన్ల మీద ఫోన్లు ఆ ఎమ్మెల్యేలకు ఫోన్లు పోతలేవా, ఇవన్నీ కూడా వాళ్ళకి పిన్పించింగే, ఇంకేం లేదు. సో ఇదే ట్రెండ్ రాబోయే 23 ఎన్నికల్లో కూడా తప్పనిసరిగా ప్రభావం ఉంటుంది. ఈ యొక్క సర్కార్ యొక్క పనితీరు మీద మొత్తం బేరుజు వేసుకుంటారు. ఈ సర్కార్ మాటలు ప్రామిసెస్ ఎన్ని చేసింది, ఎన్ని అమలు చేసింది, ఏ ఏ మాటలు మాట్లాడి మోసం చేసి ప్రజల యొక్క ఓటు తీసుకుని ప్రజల యొక్క కష్టాలు అర్థం చేసుకోకుండా అన్యాయం చేసిన సంగతి ప్రజలు ఆలోచించుకున్న విషయం వాళ్ళకి ప్రభుత్వాన్ని నిలదీయడం జరుగుతుంది. దీని ఇంపాక్ట్ రాబోయే ఎన్నికల్లో రైట్ అంజాపురి శ్రీనివాస్ గారు, మీరు ఛాలెంజ్ విసిరి ఉప ఎన్నిక తెచ్చి రాజగోపాల్ రెడ్డిని చేర్చుకొని ఈ ఎన్నిక ఫలితం తర్వాత మరి హ్యాట్రిక్ సాధించాం, దుబ్బాక హుజూరాబాద్ మునుగోడులో హ్యాట్రిక్ సాధించాం, ఇక జనరల్ ఎన్నికల్లో ఏ గద్దెను ఎక్కటమే మిగిలింది అనేటువంటిది చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఈ ఛాలెంజ్ విసిరారు, కానీ అట్లా విసిరి అంటే బోల్తా పడ్డారా? లేదు, ఇప్పటికి కూడా ఆ ఛాలెంజ్ 23లో ఛాలెంజ్ ద్వారా 23 ఆధారపడి ఉంటుందని కదా మీరు అమిత్ షా గారి వ్యూహం అంతా కూడా, లేకుంటే మునుగోడు ఉప ఎన్నిక తేవాల్సిన అవసరం లేదు కదా, మునుగోడు ఉప ఎన్నిక తెచ్చిందే దీంట్లో గెలుస్తాం అనేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో మునుగోడు ఉప ఎన్నిక తీసుకొచ్చారు. ఈ ఎన్నిక మీరే చెప్పారు సెమీఫైనల్స్ అని, ఈ ఎన్నికల ఫలితాలు బీజేపీ గెలిస్తే ప్రభుత్వం పడిపోతుంది అనేటువంటిది కూడా చెప్పారు. ప్రభుత్వం పడిపోతాను కదా, ప్రభుత్వాన్ని ఒక అధికార పార్టీని ఓడిస్తాం, గెలవబోతాం.